ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తెల్లవారుజామున ఏపీ తమిళనాడు సరిహద్ద తడవద్ద వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం అల్పపీడనంగా బలహీన పడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో శేషాచలం అడవుల నుంచి శ్రీవారి మెట్ల ద్వారా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లడానికి 2 రోజుల అనుమతి లేదని టీటీడీ తెలిపింది. బారికేడ్లు ఏర్పాటు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో గొల్లపాలెం నుంచి సకినేటిపల్లి అంతర్వేది తీర ప్రాంతం వరకు సముద్రం సుమారు 500 మీటర్లు ముందుకు వచ్చింది. తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఆక్వా చెరువులను సముద్రపు అలలు ముంచెత్తుతున్నాయి. తీరం వెంబడి మత్స్యకారులు ఆక్వా రైతులు భయాందోళన చెందుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలకు చిత్రావతి నది పొంగి పొర్లుతుంది. కోవెలగుట్టపల్లి, రాయలవారిపల్లి వంతెనలపై వరద నీరు ప్రవహిస్తుంది. అలాగే నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో ఇసుక వాగు ఉధృతంగా ఉప్పొంగుతుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఏపీలో భారీ వర్షాలపై కలెక్టర్లు ఆయా శాఖల అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల సీఎంకు వివరించారు. ఉమ్మడి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగులు పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టులో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు. నేడు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.